హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు స్మైలీస్ ఛానల్. ఇవాళ మన వీడియోలో మనం రాగి పిండితో పడ్డూలండి గుంతు పొంగనాలు ఎలా తయారు చేసుకోవచ్చో అప్పటికప్పుడు చూసేద్దాము. సో ఇది చాలా హెల్తీ రెసిపీ, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. వేడివేడిగా మీరు ఏ పికిల్తో సర్వ్ చేసినా చాలా అంటే చాలా టేస్టీగా డిఫరెంట్గా ఉంటాయండి. ఇప్పుడు వీటి తయారీ విధానం ఏంటో, కావలసిన పదార్థాలు ఏంటో చూసేద్దామండి. మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఒక బౌల్లో ఒక 2 కప్పుల దోశ పిండిని తీసుకోండి. అందరి దగ్గర ఉండే ఉంటుంది కదండి. తర్వాత ఇందులో 1 కప్పు రాగి పిండిని యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఉప్పు, కొద్దిగా కరివేపాకు, సన్నగా తరిగిన కొద్దిగా పుదీనా, 1 సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయ, 6-7 పచ్చిమిరపకాయలు, కొద్దిగా వంట సోడా, కావాలంటే సన్నగా తరిగిన అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు. నీళ్ళు 1/2 కప్ నుంచి 1 కప్పు యాడ్ చేసుకొని మనం కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలండి. పడ్డూకి మరీ పలుచగా ఉండకూడదు, మరీ గట్టిగా కూడా ఉండకూడదు. ఉండలు లేకుండా మనం నిదానంగా చక్కగా కలుపుకోవాలి. ఇంకొకటి చిన్న విషయం చెప్పాలా, మనకి దోశ పిండి తక్కువగా ఉన్నప్పుడు కూడా ఈ పడ్డూలు చేసుకోవచ్చు. చాలా బాగా మీకు అడ్జస్ట్ అవుతుంది, హెల్తీగాను బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. ఇలా గుంత పొంగనాల పైన బాగా వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నూనె వేసి, తర్వాత అందులో మనము మొత్తము గుంతలు నిండేంత వరకు పిండి వేయకూడదండి. 75% నిండేంత వరకు వేసి కొద్దిగా వెళితిగా అలా మూత పెట్టేసి మీడియం టు లో హీట్లోని కుక్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, పైనంతా మనకి తేమ లేకుండా డ్రై అయిపోయిన తర్వాత ఇంకొక వైపుకి తిప్పుకోవాలి. మళ్ళీ మూత పెట్టి కొద్దిగా నూనె వేసి 1 నిమిషం పాటు మనము ఫ్రై అవ్వనివ్వాలి. మీడియం టు లో హీట్లోనే జరగాలండి. చూసారు కదా, ఇలా ఎర్రగా రాగానే మనము ప్లేట్లో తీసేసుకొని మీరు సర్వ్ చేసుకోవచ్చు. వేడివేడిగా సర్వ్ చేయండి. సో ఈ వీడియో బాగుందనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ క్లిక్ ఆన్ బెల్ ఐకాన్ ఫర్ మై న్యూ వీడియో నోటిఫికేషన్స్. ట్రై దిస్ అండ్ గివ్ మీ యువర్ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.